వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని డిసిఎంఎస్ డైరెక్టర్ ఆరుమళ్ళ వెంకట శివ తెలిపారు. సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం చిలకలూరుపేట మండలంలోని మురిగిపొడి గ్రామంలో నూతనంగా పెన్షన్స్ పంపిణీ, అదేవిధంగా ఓటీఎస్ గృహాలు పట్టా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. జగనన్న సంపూర్ణ గృహాలకు పథకం కూడా ఓటీఎస్ పథకం. ఇది అంతకుముందు చాలా మందిలో అవగాహన లేక టీడీపీ వాళ్ళు మాట్లాడి జనం కూడా రకరకాల అబద్ధాలు పోయి కూడా ఓటీఎస్ అనే ఈ పథకాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. మీరు ఇప్పుడు కన్నా కానీ మేము దాని గురించి పూర్తిగా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏంటంటే ఏ ఒక్క పథకం పెట్టినా దాని మీద ఏదో ఒకటి విష ప్రచారం చేసే రీతిలో టీడీపీ వాళ్ళు ఉంటారు. కానీ జగనన్న ప్రతి ఒక్కటి పేదోళ్ళకి పథక, ప్రతి ఒక్క పేదోళ్ళకి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ పథకాలు వెళ్ళాలి. అంతకుముందు ఏదో ఒక పథకం ఎవరుకోవాలకు వచ్చింది. దీని గురించి కూడా చదువుతాను. ఇప్పుడు మాకు సహజంగా ఎదురయ్యే సమస్యలు ఏంటంటే మురిగిపుట్లో అంతకుముందు లోన్లు ఇచ్చేవాళ్ళు మాకు, ఇప్పుడు అసలు లోన్లు లేవు అంటున్నారు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఏ లోన్లు వచ్చినా ఒక నలుగురికో ఐదుగురికో ఒక 10 మందికో ఇచ్చేవాళ్ళు. ఆ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో కూడా ఆ 5 గురో 10 మందే లబ్ధి పొందడం తప్పితే ఆ కులాలకి సంబంధించి ఇంకెవరికి లబ్ధి పొందే అవకాశం ఉండేది కాదు. ఈరోజు జగనన్న గవర్నమెంట్ వచ్చినాక ఒక పెన్షన్లు కానివ్వండి, ఒక ఇళ్ళ స్థలాలు కానీ మీరు చూడండి, ఇళ్ళ స్థలాలు ఇచ్చాం. ఎవరు ఆ పార్టీ ఈ పార్టీ అని పెట్టుకోకుండా అందరికీ ఎక్కువ వచ్చింది. టీడీపీ నాకు తెలిసి టీడీపీ సానుభూతులకే ఎక్కువ వచ్చినాయి. అట్టా పెన్షన్ వేస్తున్నాం, ఒక్కళ్ళకి కూడా ఆపింది లేదు. ఏదన్నా ఆపినా మేము చదువుతాం, ఏదన్నా సమస్య వల్ల ఆగటమే తప్పితే ఎవరు ఆపింది కాదు. ఒక నెల 2 నెలలు అయినా మీ డబ్బులు వస్తాయి. స్థలాలు ఇచ్చాం. ఇవాళ ఎన్నో రకాలైన పథకాలు వస్తున్నాయి. ప్రతి ఒక్క ఇంటికి డబ్బులు వస్తున్నాయి. మిషన్ కుట్టుకునే వాళ్ళకి వస్తున్నాయి, ఆటో నడుపుకునే వాళ్ళకి వస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ ఇంకా ఉన్నాయి, మిషన్ కుట్టుకునే వాళ్ళకి ఇస్తున్నారు, ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఇంతవరకు ఒక్కటి కూడా అర్హులైన వాళ్ళకి మురిగిపుట్లో ఆపిన చరిత్రే లేదు. ఇంకా కొన్ని ఊళ్ళు చూసుకుంటే చిన్న చిన్న ఊళ్ళలో కూడా చాలా సమస్యలు ఉన్నా కానీ ఇంత పెద్ద మురిగిపుట్లో ఇంతవరకు ఈ పథకం ఫలానా అర్హులైతే ఆపాము అనే మాట కూడా రాకుండా ఈ పథకాలన్నిటి కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కనుక లోన్లు ఇస్తే ఏ 5 గురో 10 మంది ఒక్కొక్క కులానికి లబ్ధి పొందేవాళ్ళు. అది కూడా ఆ పార్టీ వాళ్ళని చూసుకొని వాళ్ళు లోన్లు ఇచ్చుకునేవాళ్ళు. ఇవాళ ఒక్కొక్క నెలకు ఒక పథకం ఇంటికి వస్తా ఉందంటే కనీసం సంవత్సరానికి 50 లక్షల దాకా కూడా ఒక్కొక్క కుటుంబానికి లబ్ధి కలుగుతా ఉంది. ఇవాళ మురిగిపుట్లో మొత్తం టోటల్గా తీసుకునే ఈ ఇంటికి ఒక ఈ పథకం వచ్చింది అనే వాళ్ళే తప్పితే ఒక ఇల్లు కూడా మిస్ కాలేదు. అప్పుడు జగనన్న పాలన 5 గురికి ఇవ్వటం, చంద్రబాబు లోన్లు అట్టి ఇవ్వటం 5 గురికి గొప్పతనమా? ప్రతి ఒక్క ఇంటికి కూడా మేలు చేయటం గొప్పతనమా? ఇవాళ జగనన్న గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది, అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, పేద ప్రజలకు ఏదైతే పథకాలు కావాలో అయ్యే చూసి పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి చేరవేస్తున్నారు. అదే కార్యక్రమంలో పెట్టిన పథకమే ఈ ఓటీఎస్ పథకం. ఇది గత 30-40 సంవత్సరాల దాని నుంచి కూడా గవర్నమెంట్ కాలనీలు ఇచ్చినా పట్టాలు ఇచ్చినా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అక్కుండదు. అంటే ఏదైనా ఇంట్లో ఇబ్బంది వచ్చినా లేని వాళ్ళు ఉంటారు, ఏదైనా పొలం ఉన్న వాళ్ళు అయితే ఏదో ఒకటి తాకట్టు పెట్టుకోవడం, తెచ్చుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడం చేసుకుంటారు. ఒక వాళ్ళకి గవర్నమెంట్ కాలనీలో ఇచ్చిన ఇల్లే ఉంటుంది. వాళ్ళు ఏదైనా కుటుంబంలో ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా, ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఆ ఇల్లు పెట్టుకోవాలంటే ఎవరు పెట్టుకోరు. ఆపాదలు కూడా లేకుండా ఇవాళ 10,000 బాకీలు ఏమైనా ఉంటే 10,000, అవి కూడా ఏమి లేకపోతే 10 రూపాయలతోటి రిజిస్ట్రేషన్, 10 రూపాయలతోటి రిజిస్ట్రేషన్ చేయటువంటి ఇవాళ కనీసం ఒక 2 సెంట్లు స్థలం చేయించుకుందామంటే 40-50 వేలు అవుతున్నాయి రిజిస్టార్ ఆఫీస్లో. ఆ ఖర్చు కూడా పేదోళ్ళు పెట్టుకోలేరు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ హక్కు కల్పించాలి. ఈ 10 రూపాయలు కట్టుకుంటే వచ్చింది కానీ ఒక 10,000 కాడి నుంచి 10 రూపాయలు దాకా ఉంది ప్రతి ఒక్కరికి. 40,000 కట్టే కంటే 10,000 కట్టి ఇక్కడే మీ ఇంటి కాడికే తీసుకొచ్చి పట్టా ఇస్తున్నారంటే ఇది మీరు రేపు బ్యాంకులో లోన్ పెట్టుకోవచ్చు, అత్యవసర పరిస్థితి అయితే వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. అదేవిధంగా ప్రతి పట్టా ఇల్లు ఎట్టయితే ఉంటుందో కాలనీలో ఇచ్చిన ఇళ్ళకు కూడా అదే హక్కు కల్పించడమే
పథకం యొక్క ఉద్దేశం ఇది మొదట్లో పెట్టినప్పుడు ఏం చేశారంటే ఈ జనాలకు చెవటం అధికారులు అంటే చెవటం స్టార్ట్ చేసే లోపలనే టీడీపీ వాళ్ళు స్టార్ట్ చేశారు అయ్యా ఇక మా పార్టీలకు డబ్బులు కట్టాలంట పార్టీలకు డబ్బులు కట్టడం కాదు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసి హక్కు ఇస్తుంది మీకు ఆ ఇల్లు ఉన్నది ఉండటానికే తప్పితే దేనికి పనికిరాదు ఎవరి దగ్గర తాకట్టు పెట్టుకోవడానికి పనికిరాదు అత్యవసరానికి పనికిరాదు ఏదైనా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే వాళ్ళు ఎవరు పదివేలు నమ్మిచ్చే పరిస్థితి లేదు అసలున్నప్పుడు కొంతమంది ఉన్న ఇల్లు కూడా అమ్ముకుంటున్నారు అట్ట అమ్ముకోవాలన్నా కానీ రిజిస్ట్రేషన్ కావాలి పట్టా కావాలి అది ఉంటేనే ఇస్తారు ప్రజలు పేద ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఇచ్చారు ఆ జనాలే చేయడం వల్ల టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఇళ్ళకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు పాత పట్టాలకు కూడా పాత పట్టాలకు డబ్బులు వసూలు చేసేది కాదు ప్రతి ఒక్కరికి కూడా హక్కు కల్పించడం వాళ్ళకి ఇంకా మెరుగైన జీవన విధానాని కోసమే ఈ పథకం తెచ్చారు ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా విని ఎవరికన్నా పక్కల్లో అంటే మేమందరికీ చెప్పాలంటే చెప్పలేం కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా 10 మందికి తెలియజేయటం అపోహలు ఉన్న వాళ్ళు తొలగించడం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం పెట్టినా ప్రతి ఒక్కటి పేదోడికి డైరెక్ట్ లబ్ధి చేకూరే పథకాలే ఇందులో ఎటువంటి సమస్య లేదు ఇదన్నీ కూడా మీరు ప్రజల్లోకి మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ కులస్తులకు కూడా అందరికీ చెప్పి ఈ పథకం గురించి తెలియజేసి జగనన్న పెట్టే పథకాలు కూడా తెలియజేసి ఇంకా మెరుగైన జగనన్నకు సపోర్టుగా రాబోయే కాలంలో కూడా అందరూ నిలబడతారని ఆశిస్తాం సెలవు తీసుకుంటున్నాం.